పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి కొత్త పలుకుల కోసం కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటలు నొక్క నమస్కారం నా మిత్రులకు ఆత్మీయులకు సన్నిహితులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం ఈరోజున ముప్పై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయినటువంటి మహత్తరమైన చిత్రం ఖైదీ జ్ఞాపకాల ద్వారా చిరంజీవి గారిని తలుచుకోవటానికి ఈ పలుకులు తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది జులై ఏడు మా రచనా జీవితం ప్రారంభమైన చలిచివలతో చిరంజీవి గారితో సినిమా వచ్చేసరికి మాకు పంతొమ్మిది వందల ఎనభై మూడు అంటే డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఐదు సంవత్సరాలు వారితో కలిసి పనిచేసే అవకాశం మాకు రాలా అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి కూడా చలిచేవులు కానివ్వండి కలియుగ మహాభారతం కానివ్వండి ఈ చరిత్ర ఏసరతో కానివ్వండి మరుపు మలుపు కానివ్వండి నా దేశం ఈనాడు ఇలా వస్తానే ఉన్నాయండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రథమార్థంలో కృష్ణ గారు సోమన్ బాబు గారితో ఒక అద్భుతమైన చిత్రం ముందడుగు మళ్ళీ ద్వితీయార్థంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున ఖైదీ అది సామాన్యంగా ఒక చరిత్ర సృష్టించేప్పుడు ఎవరైనా సరే తనకి ఇలాంటి కథ కావాలని ఒక హీరో తన ఇలాంటి సినిమా నిర్మించాలని ఒక నిర్మాత తను ఇలాంటి రచన చేయాలని ఒక రచయిత తను ఇలాంటి కథకు దర్శకత్వం వహించాలి అని దర్శకుడు కోరుకునే అతి కొద్ది సినిమాలలో ఖైదీ చిత్రం ఒకటం ఎందుకంటే అది ఎంత చరిత్ర సృష్టించిందో మీ అందరికీ తెలుసు నేను మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లా ఎందుకు చెప్తున్నానంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయిన చిరంజీవి గారి పేరు తలవగానే మొట్టమొదటి ఖైదీ కదా అభిమానులకు గుర్తొస్తుంది తర్వాత అద్భుతమైన చిత్రాలు ఎన్నో ఉన్నాయండి మేము రాసిన చిత్రాలే గరానమ్మ గురు తీసుకోండి గ్యాంగ్ లీడర్ తీసుకోండి ఇంద్రా తీసుకోండి శంకరదాద ఎంబీబీఎస్ తీసుకోండి ఇలా ఈ ఈ చిత్రాలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి సినిమాలండి అయితే ఖైదీకి ఒక చరిత్ర ఏంటంటే అది మొట్టమొదట అన్నయ్య ఊరికే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మనం కథా వస్తువు అనుకుంటాం కదండి ఆ కథా వస్తుని పది నిమిషాలు పదిహేను నిమిషాలే ఆ రోజుల్లో మీకు చాలాసార్లు చెప్పాను నేను హీరోలు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ స్టోరీస్ వినేవాళ్ళు కాదండి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ దాటి ఎవరో కాదు వినేవారు కాదండి ఖైదీ రుద్రయ్య గురించి చెప్పినప్పుడు చెప్పాను కృష్ణ గారు జస్ట్ త్రీ మినిట్స్ విని ఓకే అని అన్నారని కూడా మీకు ఒకసారి నేను తెలియజేశా అలా ఈ విచిత్రం ఏంటంటే సంయుక్త మూవీస్కి ఖైదీ ముందు రచయితలు ఆ సినిమాకి అంటే అప్పుడు వారు నిర్మించే సినిమాకి రచయితలంగా మాటల రచయితలు మేమే కానీ కథా రచయితలు మేం కాదండి కథా రచయితగా వీతరం వేడి సుందరం గారు ఆయన కథ నచ్చల అప్పుడు చిరంజీవి గారు ఒకవేళ కథ దొరకకపోతే పర్వాలేదు నేను మట్లూరు పూర్ణచంద్ర గారికి కాల్షీట్స్ ఇస్తాను ఈలోపు మీరు కథను వెతకండి అంటే అది తిరుపతి రెడ్డి గారు అన్నయ్యని అడగటం ఒకసారి మీకు చెప్పాను నేను క్రిస్టి హౌస్కి వెళ్ళి అన్నయ్య ఉదయం పదింటికి వెళ్ళి సాయంత్రం నాలుగింటికి ఆర్డర్ వేసుకు వచ్చాడు కాదు చెప్పాడు కథ ఓకే అయిపోయిందని విచిత్రం ఏంటంటే ఈ కథ చిరంజీవి గారు వినకుండానే ఓకే చేయటం మేము జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక అద్భుతమైన చరిత్ర అండి ఆయన అనయ్య చెప్పేప్పుడు టేప్ రికార్డ్ చేసుకున్నారండి తిరుపతి రెడ్డి గారు ఆ టేప్ రికార్డు విన్నారు తర్వాత చిరంజీవి గారు క్లాబ్ రోజు వచ్చి విన్నారు అయితే ఇది ఒక అద్భుతం అంటే ఒక హీరో అప్పటికే ఆయన మంచి పేర్లోకి వచ్చి ఉన్నారండి కాకపోతే ఖైదీ కంటే ముందు మేము ఒక సినిమా రాసామండి రోషగాడు రాసాం అది అంత గొప్పగా ఆడలేదండి బాగానే ఆడింది బట్ ఖైదీ ఒక చరిత్ర ఇది కూడా ఏంటంటే చాలామందికి ఒక సినిమాకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు వీళ్ళు అని అనుకుంటూ ఉంటారండి అది వార్ స్టోరీ అండి కానీ ఇది లవ్ స్టోరీ అండి లవ్లో వార్ ఇది రెండు దేశాల మధ్య వారు కాదండి ఒక అంతస్తు తేడాలో ఒక పేద కుర్రవాడికి ఒక పెట్టుబడిదారుడికి మధ్య జరిగిన ఒక ప్రేమ కథ తాలూకు వారు స్టోరీ అనమాట ఇది అలా అది యుద్ధం ప్రేమ యుద్ధం ఇది కాబట్టి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఐడియా టోటల్గా వేరేగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ నాకు గుర్తు వచ్చేది ఒకటి ఉందండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు జ్ఞాపకాలు కాబట్టి ఒకసారి చెప్పినా కూడా మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అన్నయ్య రాసిన కథలో ముందు రావు గోపాలరావు ఇంటి దగ్గరికి చిరంజీవి గారు వెళ్ళి పనిచేసేట్టుగా పనివాడుగా జేరెట్టుగా చాలా రొమాంటిక్ సీన్స్ వేశాడండి అన్నయ్య మాధవి గారికి ఆయనకి మధ్య ఆవిడ బాత్రూంలోంటి నిండిపోయి చూసేయటం రావలంగయ్య గారు గోలు చేయటం అంటే యాక్చువల్గా రావలంగయ్య గారు అనుకున్నామండి తర్వాత రాళ్ళపల్లి గారు వచ్చారు ఆ వేషంలోకి ఇలా పిచ్చ కామెడీగా ఉంటే రెండు కారణాలండి తిరుపతి రెడ్డి గారు ఒక కారణం చెప్పారు అంతకుముందు ఒక సినిమాలో ఏదో ఇలాంటి వేషం చిరంజీవి గారు అనేది ఎక్కలేదు అనేది ఆయన చెప్పారు నా మనసులో ఏంటంటే పగ ప్రతీకారం ఉండేటువంటి కథలో మీ స్టూడెంట్స్కి నేను లెవెన్త్ అవర్లో చెప్తూ ఉంటానండి లవ్ స్టోరీని కనుక ఎక్కువ డెవలప్ చేస్తే ఆ లవ్ కనుక ఫెయిల్యూర్ అయితే తట్టుకోలేరండి అందుకనే వెంకటేశ్వర వారి ఈ సినిమాకి వేసినటువంటి ఆర్డర్లో మొదట ప్రేమకత్వం మొదలట్లేదండి ఈయన పోలీసులకి అరెస్ట్ అయ్యే సీన్తో మొదలుపెట్టి అక్కడి నుంచి తప్పించుకున్నది చేసి అయినాక సుమలత గారికి ఒక ఉత్తమ పురుష దృష్టికోణంలో ఈయన కథని నేరేట్ చేయటం మొదలుపెట్టిన దగ్గర మీకు ఈయన ప్రేమ కథ మొదలైంది నాకు ఇప్పటికీ కూడా ఆ ముహూర్తం షాటు చిరంజీవి గారిది మాధవి గారిది గుర్తుంది మాధవ్ గారు కూడా చిరంజీవి గారితో చేయటం ఇది ఫస్ట్ టైం కాదండి అంత ముందు ఇంట్లో రామ వీధిలో కృష్ణ చేశారు సంయుక్త మూవీస్ వాళ్ళకి ఆవిడ ఫస్ట్ వచ్చారు మీకు ఒకసారి చెప్పి ఉంటా కూడా నేను చాలా చాలాసార్లు అడిగాను సుమలత గారి వేషం కానీ ప్రభగారు అప్పుడు దొరకలేదు సుమలత గారు వచ్చారు నిజంగా ఆవిడకి ఎంత భూమి వచ్చిందో ఈ సినిమా మూలనే సుమలత గారికి ఆ ప్రభగారు కూడా తర్వాత బాధపడ్డారు ఇంత మంచి క్యారెక్టర్ అనుకోలేదని మీ డేట్లో అడ్జస్ట్ అవ్వక నేను చేయలేకపోయాను ఏదో నర్స్ క్యారెక్టర్ అన్నారు అది ఇది అని ఏమైనా ఇందులో ఈ చిరంజీవి గారికి చాలా మార్కులు నేను ఇస్తానండి ఎందుకంటే ఒక తండ్రి ఒక కుటుంబ బాధ్యతను మోస్తాడు ఒక్కొక్క ఇంట్లో ఒక ఇల్లాలు ఆ కుటుంబ బాధ్యతను మోస్తుందండి ఈ సినిమా మొత్తం బాధ్యతని బరువుని చిరంజీవి గారు మోసారు ఎంత రచనా ప్రాభావం ఉన్నా ఎంత దర్శకత్వ ప్రతిభలు ఉన్నా నటుడు గనక దానికి ప్రాణం పోయకపోతే ఆ పాత్రకి ఆ సినిమా నిలబడదు అంటానికి కారణం ఖైది మరి చిరంజీవి గారిని మేము చాలాసార్లు షూటింగ్కి వెళ్ళేవాళ్ళమే నేను విజయవాహినిలో చూశాను ఆయన్ని ఏవిఎం స్టూడియోలో ఒకసారి చూశాను ఫారెస్ట్లో ఆయన ఫైట్లు చేస్తున్నప్పుడు చూసి అసలు భయపడిపోయా ఈ ఏంటి ఇలా ఇలా చేస్తున్నారు అంటే రియలిస్టిక్గా చాలాసార్లు నాకు తెలిసి డూపు లేకుండా చేసేవారండి ఆయన ఈయన ఏమైపోతారన్న భయం కలిగేలాగా ఒక అద్భుతమైనటువంటిది అది రెండు ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ఏర్పడిన అనుబంధాన్ని ఎప్పటికీ కూడా అన్నయ్య మీద నా మీద అంత అభిమానం ఆయన చూపిస్తా ఒకసారి మీకు చెప్పాను నేను మా జీవితంలో మర్చిపోలేని ఆయన మాట ఉంది అని అదేంటి అంటే లలితకళా తోరణంలో మాట్లాడుతా తెలుగు సినిమా చరిత్ర గనక ఎవరైనా రాస్తే అందులో పరుచూరి బ్రదర్స్ ఇద్దరికి సోదరులిద్దరికీ చిరొక పేజీ కేటాయించాల్సిందే అన్న మహానుభావుడు అది మేము జీవితంలో మర్చిపోలేవాడు అలా ఆయన మాతో అంత అనుబంధంగా ఉండి ఇవాళ కళ్ళ ముందు ముప్పై ఎనిమిదేళ్ళు గడిచిపోయినాయా ఈ సినిమా వచ్చి నాకు ఇంకా ఎందుకంటేనండి మేము ఫస్ట్ కాపీ చూసుకున్న రోజున కొంతమంది బయర్స్ టెన్షన్ పెట్టారండి అది మీ తిరుపతిరెడ్డి గారిని అడిగితే చెప్తారు వాళ్ళ పేర్లు పెట్టినా మేము భయపడలేదు అలాగే దీని మీద నాకు ఎంత నమ్మకం అంటే ఈ సినిమా మీద మా రెండు అన్నయ్య అప్పుడు రాజమండ్రిలో డిస్ట్రిబ్యూటర్గా ఉండేవారు అన్నయ్య ఈ సినిమా కొనుక్కో ఈ సినిమా కొనుక్కో అంటే కొనుక్కోవాలా ఆ తర్వాత ఆయన చాలా బాధపడ్డాడు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను కొనుక్కోలేదురా నా జీవితమే మారిపోయి ఉండేది ఈ సినిమా కోరుకుంటే అంటే ఇటువంటి జ్ఞాపకాలన్నీ కూడా ఖైదీని చూడగానే నాకు గుర్తొస్తూ ఉంటాయి అది చిన్ని చిన్ని మార్పులు కూడా అక్కడికక్కడ స్పాట్లో కూడా నాకు మరీ గుర్తుండి ఆ బంగారం తెచ్చి ఈ మాధవి గారిచ్చే అప్పుడు అక్కడ స్పాట్లో రాసిన డైలాగు నువ్వు అక్కడ పెట్టి వెళ్తా బంగారాన్ని కాదు మనం బంగారం లాంటి స్నేహాన్ని వదిలి వెళ్తున్నావు అంటే మళ్ళీ మాధవి డబ్బులు తీసుకుంటుందండి ఈయన తన ఆ పనివాడు కాకుండా తన పొలం తను కౌలు చేసుకోవటం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశంలోకి ఆయన తీసుకెళ్ళినటువంటిది కానీ చిరంజీవి గారు ఈ జీవితంలో నేను ఎన్టీ రామారావు గారి అభిమాని మా అన్నయ్య మీరు మీరంటే ప్రాణం మా అన్నయ్యకి మీకు మా అన్నయ్య అంటే చాలా అభిమానం నాకు తెలుసు ఏమైనా ఇంత గొప్ప హీరో ఒక కుటుంబ సభ్యుల్లాగా మా ఇంట్లో రెండు వివాహాలు మూడో తరంలో జరిగితే రెండు వివాహాలకు వచ్చినటువంటి మహానుభావుడు అండి చిరంజీవి గారు సో మీ సంస్కారానికి మీరు నాకంటే చిన్నవారు కాబట్టి మీకు నేను నమస్కారం పెట్టకూడదు కానీ మీ సంస్కారానికి మాత్రం శిరస్సు వంచి అభినందనలు తెలియ తెలియజేయవలసిందే ఏమైనా సోదరులారా అభిమానులారా ఆనాటికి ఈనాటికి ఏనాటికి చిరంజీవి గారికి మాకు మంచిగా ఉన్నటువంటి ఈ అనుబంధం ఇలాగే కొనసాగుతూ ఉంటుందని మరి ఈ కరోనా సమయంలో మేము బయటకు వచ్చి పనిచేయలేని పరిస్థితుల్లో ఆయన సినిమాలకు పనిచేయలేకపోయాం కానీ లేకపోతే ఆయన మమ్మల్ని వదులుకోరు తప్పకుండా పిలిచి ఉండేవారు ఏమో ఈ తొందరగా ఎండయ్యి ఆయన సంవత్సరానికి రెండు మూడు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏదో ఒక సినిమాలో మళ్ళీ మేము వచ్చి మా కలం బలాన్ని ఆయనకి అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం